హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనే దీస్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు ఇంట్రెస్టింగ్ వీడియో తెస్తున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. సో నేనైతే ప్రస్తుతానికి మీకు వ్యవసాయానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లా చేయాలో ఏం చేయాలో మీకు మొత్తం వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో మొదటి నుండి వరి కోత కోసిన తర్వాత వరకు మీకు అన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వీడియోలకు మీరు వెళ్తే మాత్రం ఫ్రెండ్స్, సో చూస్తారు కదా ఫ్రెండ్స్. సో నేనైతే ఫస్ట్ నారు మడి పోసినాను కదా ఫ్రెండ్స్, నారు మడి పోసిన తర్వాత సో దాంట్లో కొన్ని మందులు కూడా వేశాను. సో ఇప్పుడు ప్రజెంట్లీ దాని నారు మడి కోసం సో ఇక్కడ కలుపుతున్నా కదా ఫ్రెండ్స్, ఆ మందులు మొత్తం కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత సో మనము నారు మడి పైన ప్రెస్ కొట్టాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుండే ఏమైనా చేయాలనుకుంటే. ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో కొన్ని పనులు సులువుగా ఈజీగా తొందరగా చేసుకునేటట్టు ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఎంతో కొంత కష్టం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ముందుకైతే బాగా కలుపుకున్నా ఫ్రెండ్స్ మందుని. సో కలుపుకున్న తర్వాత అది అక్కడ కనిపిస్తుంది కదా, సో అది పెట్రోల్ పంప్ అన్నమాట ఫ్రెండ్స్. సో అది ఛార్జింగ్ ద్వారా ఇట్లా ఏం కాదు, ఓన్లీ పెట్రోల్ పోస్తే నడుస్తుంది. సో అది ఇంకా కనిపిస్తుందా పెట్రోల్ పంప్ పక్క, అది మోటార్ ఫ్రెండ్స్. ఆ దాంట్లో పెట్రోల్ పోస్తే అది నడుస్తుంది. సో ఎనకటికి అది చేతితోటి ఊపే డబ్బాలు ఉంటుండే. సో అది కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇట్లా సులువుగా కొన్ని కొన్ని పనులు చేసుకోవడం జరుగుతుంది. సో నాకైతే ఇప్పుడు కొడుతుంటే అక్కడ కొద్దిగా ఉస్కరాయి ఉంది ఫ్రెండ్స్ ఆ పంపులో, అందుకని జర దానికి తీసి స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నార్మడి. సో ఈ మందులు కొట్టడం ద్వారా ఏమవుతుందో మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తానికి చెప్తాను. సో చూస్తూ ఉండండి. సో మంచిగా ఎక్కడ వదలకుండా మంచిగా నీట్గా కొట్టాలి ఫ్రెండ్స్. ఎక్కువ నారుకి తొక్కకుండా వేస్ట్ చేయకుండా కొట్టాలి ఫ్రెండ్స్. సో ఈ మందు కొట్టడం ద్వారా అన్నీ ఏమేమి విధాలుగా ఉపయోగాలు ఉన్నాయంటే, సో నారు మడి మంచిగా గ్రెయిన్గా వస్తుంది, ఇంకా మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్.